మెసేజ్ లేదు. ఎక్కడ ఉన్నావు శివాబాయ్? అర్జెంట్ పని ఉంది. అర్జెంట్ పని ఉందా? రావాలా? నేను రానురా. మీరంతా గింజుకున్నా నేను రాను. వదలరి నా కొడుకు అస్సలు నన్ను వదలరు. నీ బాధ ఏంటో చెప్పురా. చెప్పాలా? ఏం చెప్పాలి? వాడు వచ్చి కంప్యూటర్ మొత్తం వాడతారు కానీ డబ్బులు మాత్రం వేయడు. ఇంకోటి వచ్చి అది చేయమంటాడు, ఇంకోటి ఇచ్చేయమంటాడు. అదో అడిగి నేనేదో పని పని పనివాళ్ళకి అనిపిస్తున్నాను వాళ్ళకి. ఇంకోటి వచ్చి పెళ్లి సీడీ తెచ్చి అన్నా దీన్ని కొత్తగా రంగులేసి మార్చన్న బ్లాక్ అండ్ వైట్ లో ఉంది అని అంటున్నాడు. అదే సర్లేని మారుస్తుంటే అన్న ఇది ఇలా కాదు ఇది ఇలా చెయ్యాలని ఆడు వచ్చి నాకు ఎడిటింగ్ నేర్పిస్తున్నాడు. నాకేదో ఎడిటింగ్ రానట్టు. ఏం చేస్తున్నావురా? కొత్త స్క్రిప్ట్ రాస్తున్నారా? ప్రొడ్యూసర్ నరేషన్ చేయాలి. అదేంటి, మన ప్రొడ్యూసర్ కి నరేషన్ ఇవ్వలే? నరేషన్? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? అదే సార్, మొన్న కాల్ చేశాను కదా, నా దగ్గర ఒక స్క్రిప్ట్. సరే రారా, కూర్చో కూర్చో. చెప్పు. స్క్రిప్ట్ తీసుకొచ్చాను సార్, ఒకసారి చూస్తారా? ఓకే ఓకే ఓకే, సరేనన్నా, నేర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా ఓకేనన్నా, కానీ నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? రీసెంట్గా నేను ఒక షార్ట్ ఫిలిం తీసాను సార్. ఆ షార్ట్ ఫిలిం కంటెంట్ బేస్ మీద ఈ ఫిలిం చేద్దాం అనుకుంటున్నా సార్. ఓకే అమ్మా, కానీ ఇంత ఎమోషనల్ ఉన్న మూవీ నువ్వు తీయగలవా? ఆ స్టోరీకి తగ్గ మోడిఫికేషన్స్ అన్నీ ఎక్కడెక్కడ ఎలా చూపించాలో నేను చూసుకుంటాను సార్. నన్ను నమ్మండి సార్, నేను బాగా తీస్తాను. సూర్యా, విల్ మేక్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. విల్ మీట్ యూ సూన్. కానీ ఇంత ఎమోషనల్ ఉన్న మూవీ నువ్వు తీయగలవా? నన్ను నమ్మండి సార్, నేను బాగా తీస్తాను. అసలు నేను డైరెక్టర్ అవ్వగలనా? నన్ను నేను ఎప్పుడు అద్దంలో చూసుకున్నా
నాకు ఇదే డౌట్ వస్తుంది. అసలు ప్రాబ్లం నాలో ఉందా లేదా నా కథలో ఉందా, అసలు ఏం అర్థం కావట్లేదు. డైరెక్షన్ అంటేనే దారి చూపించడం, ఆ దారి చూపించి ఎందుకు ఎన్ని దారులైనా వెతుకుతాను. ఇలా చెప్తున్నా ఏమనుకో, మాకు ఒక టీం వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేయను, అది నీకంటే కొంచెం బెటర్ గా ఉంది కాబట్టి మీ ప్రాజెక్ట్ నెక్స్ట్ బిల్డ్ అవ్వగానే ఇదే ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకేనా. ఇలా ఏమనుకో బా, ఆడెవడో చెప్పాడని చెప్పి స్క్రిప్ట్ లో చేంజెస్ అనేది చేస్తున్నారా? కాదురా, నాకు క్లైమాక్స్ ఇంకా పర్ఫెక్ట్ గా రాలేదు, అందుకే అప్డేట్ చేస్తున్నా. అంతలా చేస్తున్నావు, వేరే మూవీ నుంచి రిఫరెన్స్ తీసుకుంటే పోదు? అలా చేస్తే నా క్రియేటివిటీ నేను తక్కువ చేసుకున్నట్టే కదరా. అది కరెక్టే కానీ కొంచెం వేరే క్రాఫ్ట్స్ మీద కూడా అవగాహన తెచ్చుకుంటే మంచిది కదా. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ అయితే పూర్తవనిరా, తర్వాత చూద్దాం ఇవన్నీ. హలో శివాబయ్య, ఏడున్నావు? జల్దీ స్టూడియోకి రా, అర్జున్ పనుంది. అక్కడే ఉన్నా, స్టూడియో దగ్గర ఉన్నాను, వచ్చి మీ సంగతి తెలుస్తాయి. అరే ఆ సంగతి తెలిసేసి వస్తా నేను. హలో సార్. హలో సూర్య, రేపు ఒకసారి ఆఫీస్కి వస్తావా? స్క్రిప్ట్ గురించి మాట్లాడాలి. వస్తాను సార్. ఏ టైంకి రమ్మంటారు? రేపు ఈవినింగ్ నాకు ఫ్లైట్ ఉంది, మార్నింగ్ అరౌండ్ 10 వచ్చేసి. ఓకే సార్. సార్ ఏంటి పిలిచి ఏం మాట్లాడలేదు? మళ్ళీ పిలుద్దాం, ఏదో పిలిచేద్దాం సార్. సార్ అది రమ్మని పిలిచా. అదే సూర్య, ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏం చెప్తాడ్రా బాబు? మీకు గుడ్ న్యూస్, ప్రీవియస్ ప్రాజెక్ట్ అనేది కొన్ని ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది, కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదే. మీరు ఫుల్ బాండెడ్ గా స్క్రిప్ట్ తీసుకుని చూపించడం రండి, మీకు టీమ్ ఇస్తాను, తర్వాత మూవీ ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేయించారు. నిజమేనా సార్? ఇది నిజమే సూర్య. వెల్కమ్ టు ది బోర్డ్ సూర్య, ఐ హోప్ యువర్ ప్రాజెక్ట్ విల్ సక్సెస్. ఇన్నాళ్ళ నుంచి ఏ మూడు మాటలు చెప్పాలనుకున్నానో అది చెప్పే టైం వచ్చింది. ఇంకా స్టార్ట్, కెమెరా అండ్ యాక్షన్.